హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ గాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే కిచెన్లో సింక్ ఎక్కడ పెట్టాలి. అయితే సాధ్యమైనంత వరకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్క వాస్తుకి సంబంధించిన వ్యక్తి ఒక్కో విధంగా చెప్పడము, మేస్త్రీలు ఒక్కొక్క విధంగా చెప్పడము, లేదంటే ఇక్కడే ఖచ్చితంగా ఉండాలని చెప్పడము, లేదంటే ఇక్కడ ఖచ్చితంగా ఉండొద్దు అని చెప్పడం అనేది చాలా వరకు మీరు వింటూ ఉంటారు. నిజానికి ఈ సింక్ అనేది ఎక్కడ పెట్టాలి? సో చాలామందికి వీటి గురించి చాలా రోజుల నుంచి నా క్వశ్చన్స్ అనేది వేయడం జరుగుతుంది. సో ఈరోజు దాని గురించి మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాను నేను. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఒకటే సిద్ధాంతం ఏముంది అంటే ఎక్కడైతే నీళ్లు కంటిన్యూస్ స్టోరేజ్ ఉంటాయో దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అని చెప్పి రాసి ఉంది. అయితే నడుస్తున్న నీటి గురించి వాస్తుశాస్త్రంలో ఎక్కడ కూడా రాయబడలేదు. ఎందుకంటే ఇల్లు కడుగుతాం, కడిగినప్పుడు నైరుతిలో నీళ్లు పోకూడదు అనేది జనరల్గా అయితే మనకు తెలుసు. నైరుతిలో నీళ్లు ఉండొద్దు, కడుగుతున్నప్పుడు నీళ్లు పడతాయి, కడిగిన వెంటనే ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. సో ఇటువంటి దానికి సంబంధించినంత వరకు కౌంట్ అనేది రాదు. ఎందుకంటే ఏదో 10 నిమిషాలు 15 నిమిషాలు అక్కడ వాటర్ ఉంటాయి, మొత్తం ఆరిపోతాయి, క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా ఈ సింక్కి సంబంధించి కూడా ఇదే విధానం మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎట్లా? మనము కిచెన్లో బాసన్లు తోముతున్నాం, ఎంతసేపు తోముతాం, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్, ఒక 1/2 అవర్, క్లోజ్ అయిపోయింది అక్కడికి. సో ఈ విధంగా మనం ఏదైతే వాటర్ కడుగుతామో ఈ కడిగిన వాటర్ ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా ట్యాప్స్ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, పైప్ లైన్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో వీటికి సంబంధించినంత వరకు ఈ స్టోరేజ్ అనేది అనబడదు. కాబట్టి ఈ సింక్ ఎక్కడ పెట్టాలి ఒక్కసారి ఇక్కడ చూడండి, మీకు అబ్జర్వేషన్ అవుతుంది. ముందుగా డైరెక్షన్స్: ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఈ 4 దిశల్లో మనం కిచెన్ ఏర్పాటు చేసే ప్రదేశం ఇది. ఓకేనా? ఈ రూమ్లో ఈ ప్రదేశంలో కూడా పెట్టొచ్చు. సాధారణంగా మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే కరెక్ట్గా ఈ ఈశాన్య మూలకు గోడ అంటే ఈ ప్లాట్ఫామ్ ఆనించి ఇక్కడ పెట్టొద్దు అని చెప్పి చాలా వరకు మీరు వినే ఉంటారు కదా. మనకు ఇంటి మొత్తానికి ఈశాన్యం ఇది ఒక్కటి మాత్రమే. సో దీన్ని ఈశాన్యం అనబడదు. ఒకవేళ ఈశాన్యం దీన్ని అనబడితే, లేదంటే దీన్ని అనబడితే ఇక్కడ చాలామంది ఈశాన్యం అంటారు కదా, ఇక్కడే డోర్ పెట్టి నడుస్తారా? నడవరు. కాబట్టి ఇది ఈశాన్యం కాదు. ఒరిజినల్ ఈశాన్యం ఇంటికి ఒక్కటే ఉంటుంది. ఆల్రెడీ నేను గత వీడియోస్లో చెప్పడం జరిగింది. ఇక్కడ మీరేం అబ్జర్వ్ చేయండి అంటే ఇక్కడ సింక్ జనరల్గా పెడుతూ ఉంటారు. 100% ఇక్కడ పెట్టొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎక్కడైనా సరే మన ఇంటిలో కిచెన్ అనేది లక్ష్మీ స్థానం అంటారు. ఎందుకంటే మొట్టమొదటిగా మన ఇంటిలో మొట్టమొదటిగా ఎవరు ప్రవేశిస్తారు? అర్ధరాత్రి లక్ష్మీదేవి మొట్టమొదటిగా ఎక్కడ ప్రవేశిస్తుంది? కిచెన్లోనే. సో కిచెన్ ఎంత నీట్గా ఉంటే మీకు లక్ష్మీప్రదం అంతగా బాగుంటుంది. సో కాబట్టి మీరేం చేయాలి, సింపుల్గా ఈ కిచెన్లో మీరు బాసన్లు తోమినా లేదంటే ప్లేట్స్ పెట్టినా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. అయితే సింక్ నిజంగా ఇక్కడే పెట్టాలా 100% అంటే 100% ఇక్కడ పెట్టొచ్చు. నేను మాత్రం ప్రిఫరెన్స్ ఈ పాయింట్లో ఇస్తాను. నేను కిచెన్లో నార్త్ వైపు ఇస్తాను. నార్త్ వైపు ఇస్తే ఏమవుతుంది అది మీరు తెలుసుకోవాలి కదా. అయితే నార్త్ వచ్చేసేసి మనకు కుబేరుని స్థానం ఒకటవది. రెండవది, గంగాదేవి ఎక్కడ ఉంటుంది అంటే హిమాలయ పర్వతాలు మొత్తం కూడా నార్త్లో ఉంటాయి. సో నార్త్ నుంచి మనకి ఇక్కడ ట్యాప్ ఉంటుంది కాబట్టి నార్త్ నుంచి ఏవైతే వాటర్ కంటిన్యూ ఫ్లో వస్తుందో మన ఇంటి లోపలికి, ఈ ఫ్లో అనేది మనకు లక్ష్మీప్రదం లాంటిదే. కాబట్టి ఈ ప్రదేశంలో పెట్టడం అన్నిటికంటే నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను, దీన్ని నేను సెకండ్ ప్లేస్ ఇస్తాను. ఒకవేళ ఇంకొక ఆప్షన్ మీకు కావాలంటే ఈ పాయింట్లో పెట్టుకోవచ్చు, ఈ పాయింట్లో పెట్టుకోవచ్చు, ఈ పాయింట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, దానికైతే సంబంధం లేదు. కానీ కరెక్ట్ అగ్ని మూలకు పెట్టడం మంచిది కాదు. ఎందుకంటే ఇది అగ్నిస్థానం కాబట్టి కంటిన్యూ వేడితనం అనేది ఇక్కడ ఉండాల్సింది. సో అటువంటి స్థానంలో మీరు కంటిన్యూగా వాటర్ పోయడం వల్ల ఈ అగ్ని అనేది
చల్లారిపోతుంది. కాబట్టి ఇట్లాంటి పాయింట్స్ మీరు ఏర్పాటు చేసుకోండి. ఈ వాటర్ కంటిన్యూ ఫ్లో వెళ్ళిపోయేటట్టుగా చేస్తే అసలు దీనికి సంబంధించి దోషం లేదు, ఏమీ లేదు. సో షింక్కి సంబంధించిన క్లారిఫికేషన్ చాలా వరకు చాలామందికి అయిందని అనుకుంటున్నాను. సో మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.